హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మానవత్వం ఇంకా బతికే ఉంది అని నిరూపించే కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూసినట్లయితే రోడ్డు పక్కన నివసించేటువంటి ఒక వ్యక్తికి మరొక వ్యక్తి వేసుకోవడానికి జాకెట్ మరియు కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వగానే ఆ జాకెట్ని చూసి అతడు ఎలా సంతోషపడుతున్నాడో చూడండి. ఇతనితో పాటు ఇతనికి ఇచ్చిన వ్యక్తి కూడా ఎంతో సంతోషంగా వీటిని అందజేశాడు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక మహిళ చెవులు వినపడనటువంటి తన తండ్రితో ఒక క్లబ్ లో డ్యాన్స్ చేస్తుండడమే కాక అతడికి పాట అర్థమయ్యేందుకు ఎలా సైగలు చేసి చూపిస్తుందో చూడండి. ఈమె ఇలా చేయడంతో అతడు ఆ పాట యొక్క వర్డ్స్ ని ఈజీగా అర్థం చేసుకుని హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి తన చేతులతో ఒక పిల్లికి నీరు తాగిస్తూ ఉండటాన్ని చూడవచ్చు. ఇక దాహంతో ఉన్నటువంటి ఆ పిల్లి ఎంత చక్కగా నీరు తాగుతుందో ఇక్కడ మనం చూడవచ్చు. బాక్సింగ్ అనేటువంటి గేమ్ లో ఇద్దరు ప్లేయర్స్ కూడా ఒకరిని ఒకరు ఓడించడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా గేమ్ ఆడేటువంటి క్రమంలో ఒక్కొక్కసారి కొందరికి తీవ్రంగా కూడా గాయాలవుతూ ఉంటాయి. కానీ ఈ వీడియోలో చూసినట్లయితే ఇద్దరు ప్లేయర్స్ బాక్సింగ్ చేస్తున్న సమయంలో ఒక ప్లేయర్ యొక్క చెయ్యి పట్టుకుంటుంది. ఆ సమయంలో అతడు ఇబ్బంది పడుతూ ఉండడంతో మరొక ప్లేయర్ అది సెట్ చేయడానికి అతనికి ఎలా సహాయం చేశాడో చూడండి. ఇతడు ఇలా చేయగానే అతడి చెయ్యి సెట్ అవడంతో ఆ వ్యక్తి ఇతనికి ఎలా థ్యాంక్స్ చెప్పాడో కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి తన కార్ లో కొంత ఆహారాన్ని తీసుకుని వచ్చి వాటిని స్ట్రీట్ డాగ్స్ కి పెడుతూ ఉండటాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక పేషెంట్ ఉన్నటువంటి ఇంట్లో మంటలంటుకున్నాయి. కొద్దిసేపట్లోనే ఆ మంటలు ఇల్లంతా వ్యాపించడంతో ఆ పేషెంట్ బయటికి రాలేకపోయాడు. అక్కడ ఉన్నటువంటి వారు మంటలు ఆర్పడానికి ప్రయత్నించడంతో పాటు ఫైర్ ఇంజిన్ కి కూడా ఫోన్ చేశారు. కానీ లోపలికి వెళ్లే ధైర్యం ఎవరు చేయలేదు. ఇంతలోనే అక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఏమీ ఆలోచించకుండా ఇంట్లోకి వెళ్లి ఆ పేషెంట్ ని తన భుజాలపై వేసుకుని బయటికి తీసుకుని వచ్చాడు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇతడు చేసినటువంటి ఈ సాహసానికి అక్కడ ఉన్న వారందరూ కూడా అతన్ని ప్రశంసించారు. ఎండాకాలంలో అవుట్డోర్ గేమ్స్ ఆడటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ప్లేయర్ ఎండ ధాటికి తట్టుకోలేక గేమ్ ఆడుతున్నటువంటి సమయంలోనే ఎలా స్పృహ తప్పి పడిపోయిందో చూడవచ్చు. ఇక ఈమెను ఇలా చూసిన వెంటనే ఆపోజిట్ టీం వారు కూడా వచ్చి ఈమెను లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉండడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక యువకుడు తన ఫేవరెట్ ప్లేయర్ ని కలుసుకోవడానికి మైదానంలోకి వచ్చాడు. కానీ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్లేయర్ మాత్రం అతన్ని ఏమీ అనకుండా పక్కకు తీసుకువెళ్లి అతనితో ఫోటోస్ దిగడమే కాకుండా రగ్బీలో తనకు వచ్చినటువంటి మెడల్ ని కూడా తనకి అందించాడు. అప్పుడు అతడు ఆనందంతో ఎంతో మురిసిపోయాడు. టీవీ ఛానల్స్ కి సంబంధించి అప్పుడప్పుడు కొంతమందిని అడవులకు లేదా మంచు ప్రాంతాలకు పంపుతూ ఉంటారు. అక్కడికి వెళ్లినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ప్రాణులని కవర్ చేయాలి. ఈ వీడియోలో చూసినట్లయితే ఒకసారి ఒక టీం అలానే ఒక మంచు ప్రాంతానికి వెళ్లారు. అక్కడే కొన్ని పెంగ్విన్స్ ఒక ప్రాంతంలో ఇరుక్కుని పోవడంతో ఈ టీం ముందుగా వాటిని అక్కడి నుండి రక్షించారు. వీటిని రక్షించడానికి వారు ఒక సైడ్ ఉన్నటువంటి మంచునంతా కూడా తవ్వారు. అలా ఆ క్రూ మెంబర్స్ అక్కడ ఇరుక్కుని పోయినటువంటి పెంగ్విన్స్ ని రక్షించారు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక బాబు ఒక బిల్డింగ్ పైనుండి కింద పడిపోవడానికి సిద్ధంగా వేలాడుతూ ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇక దీన్ని గమనించినటువంటి ఒక వ్యక్తి ఏమీ ఆలోచించకుండా ఒక ఫ్లోర్ నుండి మరొక ఫ్లోర్ కి ఎక్కి అతడిని ఎలా రక్షించాడో చూడండి. ఈ వీడియోలో చూసినట్లయితే నీటిలో ఉన్నటువంటి ఒక ఎలుగుబంటి తన తల దేనిలోనో ఇరుక్కోవడంతో ఇబ్బంది పడుతూ కనిపించింది. ఇక దీనిని గమనించినటువంటి కొంతమంది వ్యక్తులు బోట్ సహాయంతో తన దగ్గరికి వెళ్లి దాని తల నుండి దానిని తీసి ఎలుగుబంటిని రక్షించారు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక చిన్న షార్క్ సముద్రపు ఒడ్డుకి చేరుకుని లోపలికి పోవడానికి ఇబ్బంది పడుతూ కనిపించింది. ఇక ఇది చూసినటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ఆ షార్క్ ని నీటిలోకి ఎలా పంపించారో చూడండి.
చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ సంఘటనలని బట్టే మానవత్వం ఇంకా బతికే ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.